హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. నేను మీ నాగమణి రెడ్డి. ఈరోజు మనకి పాతకాలపు వంట మోకాళ్ళ గుజ్జు పెంచేటువంటి చింతగింజలతోటి వడలు చేస్తున్నాను. ఇది చాలా సింపుల్గానే మన వడలతో పాటు లాగానే చేసుకుంటాం. నేను పొట్టుపప్పు వాడతాను కాబట్టి దాంతో చేస్తున్నాను. చెయ్యాలి అంటే తప్పనిసరిగా నాగమణి రెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసిన తర్వాత ఎలా వచ్చినాయో మీకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను ఇలా పెట్టే హెల్తీ సింపుల్ రెసిపీస్ అన్నీ చూడొచ్చండి. ఇవి మినప్పప్పు అండి, పొట్టిపప్పు. అలాగే నేను ఈరోజు పాతకాలం నాటి వంట చేయాలనుకుంటున్నాను. పాతకాలం అంటే 40-30 ఏళ్ల కిందట కూడా ఇలాంటి వంటలు ఎక్కువ చేసుకునేవాళ్ళు. అప్పటి కాలంలో ఈ మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు కూడా ఉండకుండా ఉండడానికి ఇలాంటి పదార్థాలే కారణమయ్యి ఉండొచ్చండి. ఇలా ఇవి నేను మనకి చింతగింజలు తెలుసు కదా, పనికిరావు అని పడేసేటువంటి చింతగింజలు. ఈ చింతగింజలు దూరగా వేయించేసి వేసాను. వీటిని పొట్టు తీసేసి ఇవి ఓవర్ నైట్ నానబెడతాను. అలాగే ఇవి కూడా నానబెట్టేసేసి మనం పిండిగా చేసేసుకుని దాంతో వడలు వేసుకుందాం. గారెలు వడలు అంటాం. ఈ గారెల వల్ల అండి మోకాళ్ళలో గుజ్జు పెరిగి మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఈ గుజ్జు వీటిలో ఉండే చిన్నప్పుడు మేము చింతకాయ పచ్చ తింటున్నప్పుడు కూడా దానిలో వచ్చే విత్తనాలు భలే గుజ్జు గుజ్జుగా నములుతూ ఉండేవాళ్ళమండి. కానీ ఈ ఎండు విత్తనాలు అంటే మనకు పనికిరావని పడేసేవాళ్ళమి. కానీ ఇప్పుడు దీన్ని కూడా రీసెర్చ్ చేసి జనాలు మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తున్నాయి, ఒళ్ళు నొప్పులు లాంటివన్నీ తగ్గిస్తున్నాయి అంటున్నారు. కాబట్టి నేను ఒకసారి ట్రై చేద్దాం. నా నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉన్నాయి కాబట్టి ఇది 10 మందికి చూస్తారు, తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఇవాళ చేస్తున్నాను. ఇవి నానబెట్టేసుకుంటున్నాను ఓవర్ నైట్. ఇప్పుడు నైట్ ఇవి మాత్రం ఒకరోజు 2 రోజులు నానబెడితే కానీ నానవండి. ఇవి గోలు వేయించాను కాబట్టి ఇవి ఇలా చితక కొట్టేసేసి మనం ఇప్పుడు వీటిల్లో విత్తనాల పైన లోపల పప్పులన్నీ తీసి నానబెట్టేసేసుకుంటాను. నానిపోయిన మినపప్పుని పొట్టు కొంచెం అట్టే ఉంచేసేసి మిక్సీలో వేసేసాను. ఈ క్లిప్పింగ్ మిస్ అయిపోయిందండి, తీసిన క్లిప్పింగ్. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న ఈ గింజలు కూడా మెత్తగా మిక్సీలో వేసేసుకుందాం. ఇదిగోండి, ఇది కొంచెం మరీ అంత మెత్తగా రాదు, కొంచెం నూక నూకగానే వచ్చింది. ఇదంతా కూడా దీనిలో వేసేసుకుందాం. ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు. మనకు నచ్చితే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చండి మసాలా లాగా. పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరిగినవి. అలాగే ఇందాక నేను కొంచెం ఉప్పు వేయలేదు, ఇప్పుడు సరిపడా ఉప్పు. అలాగే మనకి మన్నం లేకుండా ఉండడానికి కొంచెం జీలకర్ర వేసుకున్నామంటే రుచి బాగుంటుంది. అలాగే మనకి జీర్ణశక్తికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇదంతా చక్కగా కలిపేసేసుకుందాం. పొయ్యి మీద ఇదంతా కలిపేసేసి నేను వడలకి నూనె పెట్టేస్తున్నాను చిన్న బాండీలో. ఆయిల్ పొయ్యి మీద పెట్టేసేసాను. కలిపిన పిండిని చక్కగా మనం వడలలాగా చేసేసుకొని నేను కొంచెం నూనె పెట్టి వేస్తూ ఉంటానండి. ఎప్పుడైనా సరే ఒకే చేత్తో కూడా వేసుకోవచ్చు. మనం ఇట్లా హోల్ పెట్టేసి చక్కగా వేసేస్తాం. ఇలా గారెలని తయారు చేసుకుందాం. ఇవి మనం మోకాళ్ళ నొప్పులకే కాదండి, ఎవరికైనా మంచిది అనుకున్నప్పుడు తింటే ఇబ్బంది ఏమీ లేదు. ఇలా చక్కగా వేగిపోయినాయండి. ఇక మనం గారెపులతోటి తీసేసుకుందాం. జనరల్గా మనం ఫ్రిడ్జ్లో పెట్టి కనుకుంటే పిండి ఎక్కువ నూనె కూడా పీకదంటారండి. మళ్ళీ ఇంకొకటి వేసేస్తున్నాను. ఇలాగే మనకు కావాల్సిన వరకు ఎంత చక్క ఒకసారి పిండి వేసి పెట్టుకొని రోజుకు 4 వేసుకొని అయినా తినిచ్చేయండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి తగ్గాలి కాబట్టి. ప్రతిరోజు పిండిని వేసుకొని చేసుకోలేను కాబట్టి ఒకేసారి పిండి చేసి పెట్టుకొని ఒక 4-5 రోజులు మన ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయినా సరే చేసేసుకోవచ్చు. చూడండి, ఇవి కూడా మళ్ళీ వేసేస్తున్నాను. ఇంకా తీసిన తర్వాత మీకు ఎలా చేసామో ఒక్కసారి చూసి. చింతగింజలు తోటి గారెలు వడలు రెడీ అయిపోయినాయి.
ఇవి చాలా మంచిదని చెప్పాను కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని నాకు బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే చూడొచ్చు. ఎలా వచ్చినాయో మీకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఉంటానండి, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.